విశాఖలో టీడీపీ జనసేన నేతలు పంతం నెగ్గించుకున్నారు. వైసీపీ నేత ప్రముఖ బిల్డర్ ఎంవీవీకి షాక్ ఇచ్చారు. వీఐపీ రోడ్లోని టైకూన్ జంక్షన్ దగ్గర మూసివేసిన రహదారిని తెరిపించి రాకపోకలు ప్రారంభించారు. నేషనల్ హైవేకు కనెక్ట్ అయ్యే ఈ రోడ్ చాలా కీలకం. కొద్ది రోజుల క్రితం ఈ కూడలిని జీవీఎంసీ మూసివేసింది. ఎంవీవీ చేపట్టిన భారీ గేటెడ్ కమ్యూనిటీ కోసం ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని జనసేన పోరాటం చేస్తోంది. పవన్ కళ్యాణ్ స్వయంగా ఇక్కడికి వచ్చి రహదారి తెరవాలని డిమాండ్ చేశారు. ఎంవీవీకి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రజలను ఇబ్బంది పెట్టడంపై తీవ్ర విమర్శలు చేశారు పవన్. ఎంవీవీ నిర్మాణాల్లో ఎవరూ కొనుగోళ్లు చేయొద్దని, అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చేస్తామని గతంలో పవన్ హెచ్చరించారు. అయితే జీవీఎంసీ రహదారి మూసివేయడానికి తన నిర్మాణాలకు సంబంధం లేదని ఖండించారు ఎంవీవీ. రాజకీయ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో జనసేన టీడీపీ నేతలు టైకూన్ జంక్షన్ దగ్గర బ్యారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నం చేశారు. బరువు ఎక్కువగా ఉండడంతో బుల్డోజర్ సాయంతో రెండింటినీ పక్కకు తొలగించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించొద్దని పోలీసులు అడ్డుకున్నారు. ఉన్నతాధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చి రహదారిపై అడ్డంకులు తొలగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. రవిచంద్ర, నేషనల్ హైవేను సిటీతో కనెక్ట్ చేసే ప్రధాన కూడలిగా ఉన్న టైకూన్ జంక్షన్ ను మూసివేయడంపై జనసేన కొంతకాలంగా పోరాటం చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ రోజు టైకూన్ జంక్షన్ దగ్గర ఉన్న అడ్డులను తొలగించే ప్రయత్నాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు కలిసి చేశారు. అయితే బరువు ఎక్కువ ఉన్న కారణంగా అక్కడే ఉన్న ఒక ప్రైవేట్ బుల్డోజర్ సాయంతో వాటిని తొలగించారు. అయితే ఈ చర్యను పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకంటే నిర్ణయం తీసుకున్నది జీవీఎంసీ. రహదారికి సంబంధించిన ప్లానింగ్ అంతా కూడా జీవీఎంసీ పోలీస్ అధికారుల కోఆర్డినేషన్ తో జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా నిర్మాణాలను తొలగించడం కానీ, లేకపోతే పోలీసులు పెట్టిన బ్యారికేడ్లను తీసివేయడం కానీ నిబంధనలకు విరుద్ధం అవుతుంది. కాబట్టి ఆ చర్యలను అడ్డుకుంటున్నట్టుగా పోలీసులు చెప్పారు. దీంతో జనసేన టీడీపీ నాయకులతో పాటు కొంతసేపు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు జనసేన నాయకులు వెనక్కి తగ్గారు. ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా సీనియర్ అధికారులను సంప్రదించి తదుపరి మాకు ఆదేశాలు వస్తే దాని ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు ఒప్పించే ప్రయత్నం చేశారు. ఓవరాల్ గా ఈ రాజకీయ వివాదం కొంతకాలంగా జరుగుతోంది. టైకూన్ జంక్షన్ మూసివేయడం వెనక ఎంఈడీ సత్యనారాయణ ఎవరైతే ఆయన ఫార్మర్ ఎంపీ ఉన్నారో ఆ ఎంపీకి సంబంధించి గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణం కోసమే ఈ రహదారి మూసివేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారనేది ప్రధానమైన జనసేన అభ్యంతరం. ఈ నేపథ్యంలోనే గతంలో విశాఖ పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ రహదారిని తొలగించాలని కూడా ఆయన చాలా స్పష్టంగా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే పార్టీ అధికారంలోకి రావడం, ఈ తర్వాత పరిణామాల నేపథ్యంలో బుల్డోజర్ ద్వారా వీటిని తొలగించే ప్రయత్నం చేశారు. అయితే అది నిబంధనలకు విరుద్ధం కాబట్టి పోలీసులు అడ్డుకుని వారిని అక్కడి నుంచి పంపించేశారు. సంతోష్, థ్యాంక్ యూ రవిచంద్ర.